మెహబూబాబాద్ నగర్ జిల్లాకు రేవంత్ సీసీ కుంట మండలంలో సీఎం పర్యటన. పాలన మాకే బాగా తెలుసన్న పొండం, ప్రతిపక్షాలు బాధ్యతగా ఉండాలని మంత్రి హితవు. అచ్చుగా ఉన్న తెలంగాణలో చిచ్చు మొదలైందన్న కేటీఆర్, పంటల సాగు తగ్గడమే దీనికి ప్రమాద హెచ్చరిక అని కామెంట్స్. రేపు గుజరాత్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న బాబు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కుట్ర చేస్తోందన్న సిబిఐ, నష్టాలు వచ్చేలా చేస్తున్నారని రామకృష్ణ ఆరోపణ. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల వివాదం, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళన. బుడమేరుకు మళ్లీ వరద అంటూ వదంతులు, భయాందోళనకు గురైన విజయవాడ వాసులు. బుడమేరు కట్టపై పుకార్లను నమ్మొద్దన్న నారాయణ, వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరిక. హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ప్రభావం, ప్రభావం వాస్తవమేనన్న హైడ్రా కమిషనర్. ఖైరదాబాద్ గణేశుడి దగ్గర భక్తుల సందడి, మహాగణపతి దర్శనానికి భారీగా క్యూలైన్. ట్యాంక్ బండ్పై నిషేధాజ్ఞల ఉల్లంఘన, బ్యారికేడ్లు తొలగించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. నిర్మల్ జిల్లా భైంసాలో హైటెన్షన్, గణేష్ శోభాయాత్ర సందర్భంగా భారీ పోలీస్ భద్రత. ప్రకాశం బ్యారేజ్లో 6వ రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ, నది నుంచి బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు. ఏలేరు కాలువకు గండి పూడ్చి వేసేందుకు శ్రమిస్తోన్న అధికారులు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద, గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. హైదరాబాద్ రాయదుర్గంలో కార్ ఆటో ఢీ, ఒకరు మృతి మరో నలుగురికి గాయాలు. గుంటూరులోని శ్రీ చైతన్య కాలేజీలో విషాదం, ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని. తిరుపతిలో స్పా సెంటర్లపై పోలీసుల దాడులు, స్పా సెంటర్ నిర్వాహకులు ముగ్గురిపై కేసు నమోదు. మమతా బెనర్జీ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించిన దీది. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బంది మధ్య కాల్పులు, 5 ముష్కరులు ఖతం. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర హైటెన్షన్, గాంధీ ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్. వరదలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్న ఉత్తమ్, ప్రజలకు ఆదర్శ పాలన అందిస్తామని వెల్లడి. తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్తత, మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ఎల్వి, విద్యార్థి విభాగం. మయన్మార్లో యాగి తుఫాన్ భీభత్సం, వరదలతో 74 చేరిన మృతుల సంఖ్య. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆందోళన, ఆయకట్టు పంట పొలాలకు తప్పని నీటికి కష్టాలు. విశాఖ కంటైనర్ టెర్మినల్లో అగ్ని ప్రమాదం, మంటలను మద్దతు చేసిన ఫైర్ సిబ్బంది. ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం, 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా.
ఘనంగా జరిగిన సైమా వేడుకలు, దుబాయ్ వేదికగా జరిగిన వేడుకలు. తేజస్వి యాదవ్ యాత్రపై పీకే కౌంటర్, అధికారంలోకి రాగానే బీహార్లో మద్యపాన నిషేధం ఎత్తివేస్తారు.